బీసీగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని నా గురించి ఎంక్వైరీ చేయండి. ఒకటే చెప్తున్నాను నేను, మొన్న ఓయూకి వెళ్ళా, వందల మంది ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, యూనివర్సిటీ పాలన రావాలి, పాలన మారాలి. కేవలం ఇది బంపర్ ఆఫర్ ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో ఎవరు ఇవ్వని ఆఫర్. అంటే కేవలం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం 40 లక్షలు మాత్రమే మీరు ఖర్చు పెట్టాలి. నేనా 40 లక్షల కోట్లు తెచ్చి నియోజకవర్గాలు అభివృద్ధి చేయగలనని మీకు తెలుసు, తెచ్చాను తెగలిగిన కనుక. ఈ రెండు పార్టీల్ని చిత్తు చిత్తుగా ఓడించాలి, తెలంగాణని రక్షించాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కంపెనీలు తీసుకురావాలి, అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలంటే అది కేవలం కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాగానే 6 నెలల్లో చేసి చూపిస్తా అని మనం లేదు కదా ఎవరికి. అందుకే కదా ఎక్కడికి వెళ్ళినా 60-70% నన్ను కోరుకుంటున్నాను. కానీ మీరు కోరుకుంటున్నారా నాయకులారా? లేదా 40 మంది సర్పంచులు ఒక నియోజకవర్గంలో 40 లక్షలు ఖర్చు పెట్టి మీరు ఒక క్యాండిడేట్ని పెట్టుకోండి, గెలవడం గ్యారంటీ. 7569441275 కాల్ చేసి రేపు మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ఇదే అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి రండి. నష్టపోయింది ఏముంది, ఎమ్మెల్యేగా నిలబడతారు, 1-2 లక్షల మందితో ఎట్లా ఓటేయించాలో నాకు తెలుసు, 1000 మంది స్టూడెంట్ నిరుద్యోగుల్ని, 1000 మంది రిలీజియస్ లీడర్స్ ని గ్యాదర్ చేసి నేనే మీటింగ్ పెడతాను. మన మేనిఫెస్టో స్టిక్కర్స్ అవన్నీ ఇంటింటికి పంచండి, నేను చెప్పినట్టు చేయండి, రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి అవుతుంది. క్యాండిడేట్స్ కి ఇది అందరూ పంపించండి. 1 రూపాయి పార్టీకి వసూలు, ప్రాసెసింగ్ ఫీజు 10,000 మీరు ఎలాగ కడుతున్నారు అంతే. పార్టీకి కానీ నాకు కానీ మాకు కానీ ఎవరు డొనేషన్ ఇవ్వలే, మేమే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మిమ్మల్ని ఎలా గెలిపించుకోవాలి. నీతిగా వైట్ మనీ 40 లక్షలు మాత్రమే మీరు ఖర్చు పెట్టండి. వాడు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కులు చిత్తు చిత్తుగా ఓడిద్దాం. ఓట్ బ్యాంక్ మంది, ఫాలోయింగ్ మంది, అభివృద్ధి చేసే సత్తా మంది. బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మనం 90% ఉన్నవారు ఐక్యమత్యం అవ్వాలి. ఈ ముత్తుపల్లి నరసింహం లాగా, ఈ చెరుకు సుధాకర్ లాగా, లేదా బీసీ పొన్నాల లక్ష్మే లాగా అడుక్కొని బీఆర్ఎస్ లోలేమో కాంగ్రెస్ లో చేరుతున్నారు, కాంగ్రెస్ లోమో బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మూర్ఖులారా, అవినీతి పార్టీల్లో ఎందుకు చేరుతారు వీళ్ళందరూ? చంద్రబాబు నాయుడు కంటే పవర్ఫుల్ ఎవరున్నారు? చిదంబరం హోమ్ మినిస్టర్ కంటే పవర్ఫుల్ ఎవరున్నారు? అమిత్ షా కంటే పవర్ఫుల్ ఎవరున్నారు? వాళ్ళే జైలు జీవితంలో గడిపారు. మరి ఈ కేసీఆర్ ఎంత, ఓటుకు నోటు కేసులో అడ్డగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ఎంత, వీళ్ళందరూ జైల్లో కొడతారు. వాళ్ళని ఫాలో అయిన వాళ్ళు మీరు కూడా జైలు జీవితమే. మనం ఒక్కరినే అభివృద్ధి చేసి పాలన రావాలి, పాలన మారాలి. అవినీతి లేని రాజ్యం అందరికీ అధిక, అందరి అభివృద్ధి మన ధ్యేయం. వీడియో అందరికీ షేర్ చేయండి.